స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద లీలలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భారత్ నుంచి పరారీలో ఉన్న నిత్యానంద ఎక్కడో కైలాస అని సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశం పేరుతో 30 అమెరికన్ నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఒక మీడియా నివేదిక తెలిపింది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నేవార్క్ నగరం ఈ మేరకు వివరాలు తెలిపింది. ఇది పెద్ద స్కామ్ అని తెలియడంతో కల్పిత దేశంతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని రద్దు చేసింది. నేవార్క్, నకిలీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస మధ్య సిస్టర్ సిటీ ఒప్పందం మీద ఈ సంవత్సరం జనవరి 12 సంతకాలు చేశారు. ఈ సంతకాల కార్యక్రమం నేవార్క్ లోని సిటీ హాల్లో జరిగింది. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకున్న నిత్యానంద 2019 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దేశాన్ని స్థాపించినట్లు పేర్కొన్నారు. రిచ్మండ్, వర్జీనియా నుండి డేటన్, ఓహియో వరకు బ్యూనా పార్క్, ఫ్లోరిడా వరకు మ్యాప్లో అక్షరాల కైలాస అనే నకిలీ దేశంతో సాంస్కృతిక భాగస్వామ్యంపై సంతకం చేసిన 30 అమెరికన్ నగరాలున్నాయి. గురువారం ఫ్యాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది. దీనిమీద ఫ్యాక్స్ న్యూస్ మరింత మాట్లాడుతూ, కనీసం గూగుల్లో వెతికిన కైలాస గురించి వివరాలు తెలిసేవి, కానీ ఒప్పందాలు చేసే ముందు దానికి సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు అమెరికా నగరాలు చేయలేదు. అంతేకాదు, ఇప్పటి వరకు చాలా నగరాలు ఈ ప్రకటనలు నిజమని ధృవీకరించాయి అని నివేదిక పేర్కొంది. ఈ విషయం తెలిసిన వెంటనే నేవార్క్ కౌన్సిల్ మన ఒప్పందాన్ని రద్దు చేశామని నేవార్క్ అధికారులు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందం కుదుర్చుకునే ఏ నగరమైనా ముందుకు వెళ్లాలంటే మానవ హక్కులకు సంబంధించి మంచి ప్రమాణాలతో ఉండాలి. సిస్టర్ సిటీస్ ఇంటర్నేషనల్ను ఈ వివాదంలోకి లాగాలనుకోవడం లేదు. ఇది ఒక పొరపాటు, అనుకోకుండా జరిగింది, ఇకపై జరగదు అని చెప్పారు. మానవ హక్కులు లేని సోదరి నగరంతో నేవార్క్ సంబంధాలు పెట్టుకోదు అన్నారు. ఫ్యాక్స్ న్యూస్ నివేదిక ఒక నేవార్క్ నివాసి చెప్పిన మాటలని ఉటంకిస్తూ, నకిలీ దేశంతో సోదరి నగర ఒప్పందం నగరానికి ఇబ్బందికరమైన ఎపిసోడ్ అన్నారని తెలిపింది. ఒప్పందం కుదుర్చుకునే ముందు కనీసం దానికి తగిన పరిశోధన చేయకపోవడం ఇబ్బందికరంగా ఉందని నేను భావిస్తున్నాను అని ఆ పౌరుడన్నారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కైలాస తరపున ప్రతినిధులు పాలు పంచుకుని ప్రసంగించినట్టు మీడియా నివేదికలు, సంబంధిత వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే నిత్యానంద కైలాస దేశం గురించి ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీని అడగ్గా, అత్యాచారం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద భారత్ నుంచి పారిపోయి కైలాస అనే దేశాన్ని స్థాపించినట్టు పేర్కొన్నారు. ఆ ప్రకటన తర్వాత కైలాస గురించిన వార్తలు, కథనాలు వైరల్ అయ్యాయి. అయితే గత కొంతకాలంగా దీని గురించి పెద్దగా వినిపించలేదు. కైలాస దేశాన్ని పబ్లిసిటీ స్టంట్గా కొట్టిపారేశారు. అయితే తాజాగా కైలాసకు చెందిన ప్రతినిధులు కొందరు ఐరాస సమావేశానికి హాజరు కావడం, దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిత్యానంద, ఆయన దేశం కైలాస మళ్లీ వార్తల్లో నిలిచింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పలు కేసులను ఎదుర్కొంటున్నప్పటికీ శిక్ష నుంచి తప్పించుకునేందుకు భారత్ నుంచి పారిపోయాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించినప్పటికీ ఆయన గురించి, ఆయన చేసే పని గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో ఉంది. అందుకే ఏఏ చాట్బాట్ అయిన చాట్ జీపీటీని స్వయం ప్రకటిత గాడ్ మ్యాన్ నిత్యానంద గురించి అడగ్గా దానికి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అయిన చాట్ జీపీటీ గత 7 నవంబర్లో అధికారికంగా ప్రారంభించినప్పటి నుంచి కవితలు, ప్రసంగాలు, పరీక్షా ప్రశ్నలకు సంబంధించి ఏది అడిగినా సమాధానాలు ఇవ్వడంతో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇటీవలే చాట్ జీపీటీని ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడంతో వివిధ అంశాలపై సంభాషణ పద్ధతిలో మరింతగా సమాధానాలు అందిస్తోంది. ఏఐ చాట్బాట్ అయిన చాట్ జీపీటీని నిత్యానంద ఎవరిని ప్రశ్నించగా, ఆయన వివాదాస్పద భారతీయ ఆధ్యాత్మిక గురువు, నిత్యానంద ధ్యానపీఠం సంస్థ వ్యవస్థాపకుడు అని పేర్కొంది. ఆయన 1977 తమిళనాడులో జన్మించారని, తాను జ్ఞానవంతుణ్ణని, హిందూ మతం, బౌద్ధం, నవయుగ ఆధ్యాత్మికత మేళవింపును బోధిస్తున్నానని చెప్పుకున్నట్టు చాట్ జీపీటీ తన సమాధానంలో చెప్పింది. 2010 జరిగిన అత్యాచారం కేసు, ఆ తర్వాత బెయిల్ గురించి కూడా ఏఏ చాట్బాట్ ప్రస్తావించింది. ఇక కైలాస అని పిలువబడే దేశం గురించి చాట్ జీపీటీని అడుగ్గా, నిత్యానంద కైలాస అనే కొత్త దేశాన్ని స్థాపించినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం కైలాస అనేది సనాతన హిందూ ధర్మ పురాతన జ్ఞానోదయ హిందూ నాగరికత పునరుజ్జీవనం. ఇది కాలక్రమేణా కోల్పోయింది లేదా అణచివేయబడిందని ఆయన నమ్ముతున్నాడు అని పేర్కొంది. హిందూ సూత్రాలు, ఆచారాల ఆధారంగా ప్రజలు వేధింపులు, వివక్ష లేకుండా జీవించగల ప్రదేశమే కైలాస అని నిత్యానంద పేర్కొన్నారు. ప్రజలు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభవించే ప్రదేశం కైలాస అని ఆయన పేర్కొన్నారు.
అయితే ఏ ఇతర దేశం లేదా అంతర్జాతీయ సంస్థ కైలాసను సార్వభౌమ దేశంగా గుర్తించలేదని చాట్ జీపీటీ యూజర్కు తెలియజేసింది. కైలాస దేశానికి రాజ్యాంగం ఉందా, దానికి చట్టపరమైన హోదా ఉందా అనే ప్రశ్నలకు కూడా చాట్ బాట్ సమాధానమిచ్చింది. కైలాసకు ఒక రాజ్యాంగం ఉందని నిత్యానంద పేర్కొన్నారని, అది కాలక్రమేణా అభివృద్ధి చెందే సజీవ పత్రమని ఆయన అభివర్ణించారు. అయితే రాజ్యాంగం ఖచ్చితమైన కంటెంట్ ఏమిటో లేదా దానిని ఎలా అభివృద్ధి చేశారో స్పష్టంగా తెలియదు అని చాట్ జీపీటీ తెలిపింది. నిత్యానంద చుట్టూ ఉన్న వివాదం దృష్ట్యా రాజ్యాంగ చట్టబద్ధత, దాని అమలుపై కూడా సందేహం రావచ్చునని పేర్కొంది. అలాగే కైలాసకు వెళ్లడం వీసాల గురించి అడగ్గా, లేదు, మీరు కైలాసను సందర్శించలేరు, ఎందుకంటే ఇది మరే ఇతర దేశం లేదా అంతర్జాతీయ సంస్థచే గుర్తించబడిన సార్వభౌమ దేశం కాదు. అందువల్ల దీనికి ఎలాంటి అధికారిక సరిహద్దులు, వీసా విధానాలు లేవు. కైలాసను సందర్శించడం మంచిది కాదని, ఇది మిమ్మల్ని చట్టపరమైన లేదా వ్యక్తిగత ప్రమాదంలో పడేస్తుందని కూడా చాట్ బోట్ హెచ్చరించింది. కైలాస బృందం ప్రతినిధులకు ఐరాసాలో పాల్గొనే హక్కు లేదని ఏఐ బోట్ పేర్కొంది. కైలాసను సార్వభౌమ దేశంగా గుర్తించినందున ఐరాసాలో సభ్యత్వానికి అర్హత లేదని, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల్లో పాల్గొనలేరని స్పష్టం చేసింది.